రాజకీయ బాత్ ఏమున్నా ఇవ్వాలనే ఏమున్నా ఇయ్యాలనే రేపే పట్టభద్రులకు పరీక్ష బంగారు తెలంగాణ వైపో బతుకు పోరాటం వైపో నీ మీ నిర్ణయం కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది సర్వేలన్నీ మల్లన్న వైపే మొగ్గు చూపుతుంటే అధికార పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తుతుంటే సావో రేవో తేల్చుకునే సమయం ఆసన్నమైంది ప్రశ్నించే గొంతు గెలిస్తే అది ప్రజల విజయం అధికార పార్టీ గెలిస్తే అది అరాచకపు అవినీతి విజయం పట్టభద్రుడా నీకు వచ్చిన అవకాశం మాకు రాలేదని బాధపడుతున్నాం మా ఆశలన్నీ మీ వైపే ఓటును అమ్ముకుంటావో ప్రజల కోసం కొట్లాడుతున్న వాళ్లకు వెన్నంటి ఉంటావో నీ ఇష్టం అంటూ రాజు పెద్దపల్లి నుంచి రాజకీయ బాధ రాసిండు వాస్తవానికి సర్వేలన్నీ తొమ్మిది సర్వేలు చేయించుకున్నాడు కేసీఆర్ తొమ్మిది సర్వేల్లో మార్మలన్న మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవబోతుందని తెలిసిన తర్వాత వంద కోట్లతో రంగంలోకి దించిండు ఈ వంద కోట్లతోటి ఇలా ఓటర్లను కొనే కార్యక్రమం పెట్టుకుండు అయినా కూడా నువ్వు ఇంకా వెయ్యి కోట్లు పెట్టుకో కేసీఆర్ నువ్వు గెలవలేవు ఎందుకంటే పట్టభద్రులు డిసైడ్ అయిపోయారు ఒక గర్భిణీ స్త్రీ తను ఇవాళ బిడ్డకు జన్మనిచ్చేది ఉంటే తన ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకొని ఎప్పుడు మండేకి పోస్ట్ పోన్ చేసుకొని మల్లన్న కోటేయడం కోసం వేచి ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత కసితోనున్నారో ఎంత ఎంతమంది బిడ్డలు ఆగ్రహంతో ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకో ఇప్పటికైనా ప్రజల దగ్గర మోకరిలు తప్పైందని మొక్కు ముక్కు నాలకు రాయి తిన్న సొమ్మంతా ప్రజల ముందు పెట్టు అప్పుడు కానీ నిన్ను ఈ సమాజం క్షమించదు